మరి ప్రభుత్వం నుంచి మనకు సహాయ సహకారాలు అందుతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నవరత్నాల్లో కార్యక్రమాల్లో మరి అలాగే రైతులకి కూడా మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా రూరల్ ఏరియాల్లో రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టలేక అసలు వ్యవసాయం మానేసి చిన్న చిన్న వ్యాపారాలు తెలియక ఎన్నో అవస్థలు పడుతున్నవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాము. మరి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం కూడా 12,500 రూపాయలు 4 సంవత్సరాల వరకు కూడా మరి మన ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకటించినటువంటి ఎజెండానే ముఖ్య ప్రాతిపదికగా తీసుకుంటారు. మరి నవరత్నాల పట్ల అందరూ కూడా చాలా ఆకర్షితులు అవుతున్నారు. ఎప్పుడు చాలా 6 నెలల ముందునే నవరత్నాలు చాలా ప్రాచుర్యం పొందినప్పుడు ఈరోజు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడి 2,000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్నప్పుడు మాత్రమే పెన్షన్ రెట్టింపు చేశారని. సో అందువల్ల ఏంటంటే ఎంత ప్రజాదరణ పొందుతున్నాయో నవరత్నాల కార్యక్రమాలు. ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఎంతో భరోసా ఇచ్చింది నవరత్నాల ప్రోగ్రాము. 12,500 సంవత్సరానికి పెట్టుబడి కింద మే నెలలోనే అందించే ప్రణాళిక మరి కొత్తగా రాబోయే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా రాబోయే ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న సంకేతాలు అయితే ఇప్పటికే అందుతున్నాయి. అడుగడుగునా కూడా జన నీరాజనాలు యువతంతా కూడా తప్పనిసరిగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చాలా చాలా మరి ఎంతో వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మరి ఈరోజు ప్రభుత్వంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పాటు అవ్వంగానే మొట్టమొదటి ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని, అలాగే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో అప్పటికి మళ్ళీ ఖాళీ అయిన ఉద్యోగాలన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇస్తామని మరి ప్రకటించిన వెంటనే యువత అందరూ కూడా ఇవాళ అంత ఉత్సాహంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి.